హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని త్వరలోనే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్. ఈ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త పత్రికాముఖంగా కూడా రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనే ఆలోచన ఉంటేనే ఈ నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందనమాట. ఒక పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 మంత్స్ వ్యాలిటీతో కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. 6 మంత్స్ వ్యాలిటీ కోర్స్ని 699 రూపీస్కి అందించడం జరుగుతోంది. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో క్రింద వైపు వచ్చేసి స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు అనేసి ఇచ్చారు. యూనిఫామ్ ఉద్యోగాలు అంటే ఏవేవి? ఎస్ఐ, కానిస్టేబుల్, ఫైర్మెన్ జాబ్స్ వస్తాయి. అదేవిధంగా జైలర్ పోస్టులు అయితే వస్తాయన్నమాట. డిప్యూటీ జైలర్ పోస్టులు వస్తాయి, అలాగే జైల్ వార్డెన్ పోస్టులు వస్తాయి. వాటితో పాటుగా మీ ఫ్రెండ్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు అనమాట. ఈ పోస్టులకు అన్నిటికీ కూడా వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వార్త ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతం యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుకు వయోపరిమితిని 2 ఏళ్ళు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అనేసి ఇచ్చారు. అంటే ఇప్పుడున్నటువంటి ఏజ్కి 2 సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచడం జరుగుతుందన్నమాట. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి 22 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ వయోపరిమితిని 2 సంవత్సరాలు పెంచడం వలన 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఫ్రెండ్స్, సారీ, ఎస్ఐ ఉద్యోగాలు కాదు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 22 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ 22 సంవత్సరాలు అంటే కన్నా ఇంకా 2 సంవత్సరాలు కలుపుకుంటే 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2 ఏళ్ళు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2023 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. వయోపరిమితి పెంచింది అంటే కన్నా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేసే ఆలోచన ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి పెంచడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని త్వరలోనే విడుదల చేస్తారు. ఎప్పుడు విడుదల చేస్తారనే సమాచారం అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కానీ ఖచ్చితంగా నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి తెలుగు విద్యార్థి యాప్ పై లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి అతి తక్కువ ప్రైస్కే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుంది. కోర్స్ని తీసుకుని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.